పూరిత వ్యవసాయం చేయాలి జిల్లా వెనకబడినటువంటి జిల్లాని ముందు తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో మీరు తీసుకొచ్చారు సార్ ఈ సమావేశం సో మీకు మా తరపున మా అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అన్నాం ఇప్పుడు ఎవరు గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం అగ్రికల్చరే కాదు ఈరోజు సస్టైనబుల్ అగ్రికల్చర్ కావాలి అంటే అలాగే ప్రెసిషన్ ఫార్మింగ్ అంటున్నాం ఈరోజు మనం చేసే ప్రతి పని కూడా మీకు అర్థమైందని చెప్తున్నాను లాభ నష్టాలు వేరే చేసుకుంటూ నేల పరిరక్షణ చేస్తూ సాగుతో గిట్టుబాటు దానికి అద్భుతమైన ప్రోత్సాహం గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు దాన్ని మనం వినియోగించకపోతే మనం ముందుకెళ్ళాం ఎందుకు వస్తుంది సముద్రం అక్కడ మంచి పర్వతాలు కరిగిపోయి ఆ నీరంతా సముద్రాలు కరగడం వల్ల మన ప్రాంతాల్లోకి మన పంట పొలాల్లోకి వస్తున్నాయి ఎక్కడైతే సముద్రం నీరు పంట పొలాల్లోకి వచ్చేస్తుందో అక్కడేమవుతుంది సముద్రం తెలుసు కదా సోడియం క్లోరైడ్ అంటే చౌడు ఎక్కువ అయిపోవడం అనేది దాని ప్రపంచం మొత్తం మార్పుల గురించి ఆలోచిస్తుంది రైతులుగా మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా వాతావరణం చాలా మేలు చేస్తాయి కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇదొక ప్రత్యేకమైన టాపిక్ కూడా డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా అయినాక అసలు ఈ సిస్టమ్ తెలుసుకుందాం అంటే మనకు తెలిసిన వేరు ఇక్కడ తెలియాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి మొన్న సోమవారం నుంచి కూడా మన జేడీ గారి ఆధ్వర్యంలో రోజు ప్యారలల్ గా మూడు డివిజన్స్ లో కూడా ఇలా ట్రైనింగ్స్ అందరూ మండల్ లెవెల్ అడ్వైజరీ మెంబర్స్ ట్రైనింగ్ జరుగుతున్నాయి సో వాళ్ళని మొన్న నిన్న చూసుకుంటూ ఈరోజు ఇటు పక్క వద్దామని చెప్పి ప్లాన్ చేసి వీళ్ళందరూ ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ ప్రోగ్రాంని ఓన్ చేసి ఇలా మొదటి క్షణం నుంచి కూడా ఆఖరి వరకు కూడా ఉండి సమర్థవంతంగా నడిపించిన దువ్వాడ శ్రీనివాసరావు గారికి సంస్కృతి అభివృద్ధి తెలియజేస్తుంది ఇలా నాయకులు ఇలా ప్రోగ్రామ్స్ ని ఓన్ చేసుకొని వ్యవసాయం మీద ఇంత టైం వెచ్చిస్తే డెఫినెట్ గా నాకు సందేహమే లేదు ఇలాంటి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతాయి ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవసాయానికి ఎంతైనా ఖర్చు పెడుతున్నారు రైతుకి ఎంత చేసినా అది తక్కువే అని ఇలాంటి రైతు భరోసా ఇస్తే కొంతమంది రైతు సోమరిపోతాడని అనే వాళ్ళు ఉన్నారు కానీ రైతుకి మనం రైతుకి ఎప్పుడు తెల్లవారు మనం రైతు అసలు సోమరిపోత అవుతాడా లేదో ముందు చూడాలని అంటే మనం సోమరిపోత కాకుండా చూసుకోవాలి కారణం ఏంటంటే మనం తెల్లారి లేచేటప్పుడు రైతు తన పని పూర్తి చేసి ఇంటికి వచ్చేస్తాడు అవునా కదా అలాంటి రైతుకి ఎంత ఇచ్చినా తక్కువే వీటితో పాటు ఇలాంటి రైతు భరోసాలతో పాటు రైతుకి ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలు ఎన్నో చేయడానికి సంకల్పిస్తూ వ్యవసాయ సలహా మండలి మెంబర్స్ అలానే విఏఎస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఏడీలు వీళ్ళందరికీ కూడా ఇంతవరకు జరిగినది ఒకటి ఇక ముందు జరగబోయేది ఒకటి నమ్మడం స్టార్ట్ చేయండి దీనికి పరిస్థితులు మనకి చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పే ఉద్దేశమే ఇది నేను ఆల్రెడీ 31 ఇయర్స్ డిపార్ట్మెంట్ లైఫ్ అయ్యాను ఒక 3 ఇయర్స్ ప్రైవేట్ లో చేశాను అంటే 34 ఇయర్స్ సర్వీస్ చేశాను సార్ నాకు ఎవ్రీడే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏ రోజైనా సరే ఈ రోజు అత్యంతమైన సాటిస్ఫాక్షన్ ఈ రోజున మన పాత్ర ఎక్కడ ఉందంటే మనం గ్రామాల్లో ఉన్నాం గ్రామాల్లో ఉన్నాం ప్రతి ఒక్కరం అంటే మనం ఇది నా పని అని మనం ఓన్ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అలా తయారు చేసుకుంటే ఖచ్చితంగా మనం విన్ అవుతాం రైతులు విన్ చేయగలం అదే మన నేర్చుకుంది కూడా ఎక్సర్సైజ్ నేర్చుకుంటే మంత్రముగ్ధులు అయిపోయారు వేరే వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనశ్శాంతి కలిగింది నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది విషయాలన్నీ తెలియజేశారు నాన్న ఆశయాల కోసం 10 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించి ముఖ్యమంత్రి అనుక్షణం కూడా ఒక్కరోజు కూడా వృధా చేయకుండా రోజుకు సుమారు 14-15 గంటలు శ్రమిస్తూ ఆర్థిక స్థితిగతులన్నింటినీ మెరుగుపరుస్తూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ముందడు వేస్తున్నటువంటి ఎటువంటి చరిత్రకాన్ని కారుణ్య నేను ఎప్పుడు చర్యలు చేసిన ప్రతి పనికి కూడా ఒక జవాబుదారి నా విధానం చేసిన ప్రతి పనిలో కూడా ఒక చిత్తశుద్ధి వచ్చి 2.5 ఏళ్ళైంది దేశం ప్రపంచం గర్వించే స్థాయిలో అద్భుతంగా ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాలు చెప్పుకుంటూ పోతే రాత్రంతా చాలు రైతాంగం కోసం ఆయన ఆలోచన అద్భుతం అత్యద్భుతం
హార్మికల్ గురించి ప్రపంచమే ఈరోజు శ్లాఘిస్తున్నటువంటి సందర్భం. నేను ఈరోజు ఇంతమంది మహానుభావుల్ని మేధావుల్ని తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడ ఇంతమంది కూర్చొని మాట్లాడుకున్నామంటే, ఇన్ని వేల మంది రైతుల గురించి మాట్లాడుకున్నామంటే ఇది సఫలీకృతం కావాలి. వచ్చిన వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నేను టెక్కల నియోజకవర్గ రైతుల నుంచి, టెక్కల నియోజకవర్గ ప్రజల నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను తెలియజేస్తున్నాను, టెక్కల నియోజకవర్గ ప్రజలు మీ అందరికీ రుణపడున్నారని తెలియజేస్తున్నారు. పొలం ఏంటో, వాళ్ళ పంట ఏంటో, వాళ్ళ రాబడి ఏంటో, వాళ్ళ నష్టాలు ఏంటో, వాళ్ళ బాధలు ఏంటో అన్ని విన్నాం. మీకు తెలుసు, మీరు చెప్పండి, నాకు తెలుసు, నేను చెప్తాను. రైతులతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ 50-55 వేల మంది రైతులతో జీవితాలపైన మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయాలని మీ అందరికీ కోరుకుంటూ, రానున్న రోజుల్లో అన్ని రకాలుగా కూడా టెక్కల్లో రైతన్న ఒక్క వరకే కాదు, ఇన్ని రకాల పంటలు పండించి మా జీవితాలను బాగు చేస్తున్నాం, మా మార్గదర్శకులు మాకు ఇన్ని రకాలుగా రూపకల్పన చేశారని సంతృప్తితో ధైర్యంగా ఒక మంచి ఆదాయంతో బ్రతికేటట్టు, పిల్లల్ని చదివించుకునేటట్టు. కాబట్టి మీరందరూ కూడా నిరంతర కృషి చేసి రానున్న రోజుల్లో కూడా కష్టపడి పనిచేసి భవిష్యత్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినటువంటి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ టీం అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సార్.